Namaste, welcome to JLTV News in Prasanna. అతడు మృత్యువుతో పోరాడుతూ కూడా తన అవయవాలను దానం చేసిన అమరుడయ్యాడు. గాజువాక సెగ్మెంట్ పరిధిలోని చిన్నగంట్యాడకు చెందిన సిరిసపల్లి మురళి రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ప్రాణాలు నిలబడవని తెలుసుకున్న మురళి తన తల్లిదండ్రులను పిలిపించుకొని తన అవయవాలను దానం చేయాలని అభ్యర్థించాడు. బ్రెయిన్ డెత్కు గురైన మురళి అవయవాలను వేరొకరికి దానం చేసేందుకు మురళి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. పోస్టుమార్టం చేసిన తర్వాత వైద్యులు అతడి అవయవాలను సేకరించి భద్రపరిచారు. మరి ఆ పండుగ రోజునే మరి పిల్లలు ఆడుకుంటూ మరి అనే అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల మరి సరస్వతి మురళి అనే వ్యక్తి మరి మన్మ చెందడం జరిగింది. మరి ఆయన హాస్పిటల్లో ఉంటుండగా మరి ఇంటిలేటర్ మీద సీరియస్ గా ఉండి ఇంటిలేటర్ పెట్టారు. పెట్టిన తర్వాత మరి 24 అవర్స్ అప్లికేషన్ ఉంచుదామని చెప్పడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత ఉన్న డాక్టర్లు అందరూ కూడా చూసి మరి ఇంకా అవకాశం లేదు, మరి ఇంట్లో అయితే చనిపోతారని చెప్పడం జరిగింది. మరి పిల్లడు యంగ్ లో ఉన్నాడు కనుక ఒక బ్రెయిన్ ఒకటే బ్యాక్ అయింది కనుక అన్ని అవయవాలు చక్రంగా ఉన్నాయి. మరి దాన్ని ఏమైనా దానం చేస్తారేమనేసి అడిగితే మరి వాళ్ళ తల్లిదండ్రులని సంప్రదించగా తల్లిదండ్రులు మరి దానికి సమూహంగా ముందుకు వచ్చి మరి మీ పిల్లడు ఒక ప్రాణం పోయినా మరి 5 ప్రాణాలు బ్రతికించేవాడుగా ఉంటాడు, 5 రోజుల్లో బాబు అవయోగం ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత దుఃఖంలో కూడా వాళ్ళు అర్థం చేసుకుని ముందుకు వచ్చి మరి ఈరోజు యొక్క అవయవాలు దానం చేయడం వాళ్ళ తల్లిదండ్రులకి మరి ఎంత చెప్పినా కృతజ్ఞతలు తక్కువైన ఈ సందర్భం తెలియజేస్తూ మరి ఈరోజు సామాజికంగా మనం ఏ యాక్సిడెంట్ లేనైనా బ్లడ్ ఇచ్చి మనుషులు కాపాడడం ఎంతో ఈవేళ అవయవాలు ఇచ్చి కూడా అంతే కనుక అంత మంచి కార్యక్రమానికి ఆ తల్లిదండ్రులు కానీ ఆ చనిపోయిన పిల్లడు కూడా అందరిలో మంచిగా ఉండే చెడు పెంకి కాదు, కష్టపడి పనిచేసేవాడు వాళ్ళ నాన్నగారి. మన 30వ తారీఖున జరిగిన దేశం సంబంధం కలగ సరస్పల్లి మురళి అని అనేక వ్యక్తులు కొట్టి ఆత్మహత్యగా తుప్పు కోల్పోయాడు. మరి ఆత్మహత్యకి మరి ఆయన అవయవాలు దేశవ్యాప్తంగా కూడా మరి అనేక రకాలుగా 6కి 5 ప్యానర్ ఉపాధి కల్పించాడు. వారికి దేశం మొత్తంగా జనాలకి ప్రజల్లో కూడా అందరికీ ఉపాధి కల్పించి ఇది రాష్ట్ర వ్యాప్తం కేంద్ర వ్యాప్తం కూడా జనంలో తీసుకెళ్లి సరస్పల్లి మురళి ఇన్ని వ్యాప్తాలుగా జరిగిన కార్యక్రమంలో వీళ్ళందరికీ ఉపాధి కల్పిన నాయకుడు మరి అలాంటి కుర్రోడు 22 సంవత్సరాలకి కోల్పోయిన సంగతి దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని మరి మా చిన్నగంట్యాడ గ్రామ తరఫుని అలాగే అనేక కార్యక్రమాలు ఈవేళ మా యూత్ తరఫున కూడా ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు మరి గాజువాక పోలీసు గారు సీఏ గారు మరి మాతో ఉండి మాకెంతో సహకరించి ఇబ్బంది కలగకుండా కనీసం 10 మంది పోలీసులు పెట్టి చిన్నగంట్యాడ తరఫున మీకు అందరికీ సాయం చేస్తామని ఒక వాగ్దానం ఇచ్చి అవన్నీ మనకు చేసినందుకు పోలీసు వారికి మరి ఉద్యోగం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.